మెదక్ జిల్లా రామాయంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో అద్దె ఇంట్లో ఉండే ఒక కుటుంబానికి కరోనా వ్యాధి రావడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, నిరుపేదలకు అద్దె ఇంట్లో ఉండే వారికి కరోనా వ్యాధి వస్తే చికిత్స తీసుకోవడానికి ప్రతి మండల కేంద్రంలో ఊరు బయట ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను కోవిడ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసి నిరుపేదలకు వైద్యం, ఇతర సదుపాయాలు సమకూర్చాలని శంకర్ గౌడ్ తెలిపారు. అలాగే రామయ్యంపేటలో ప్రతి బుధవారం అంకడి జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో రామయ్యంపేట పట్టణ బీజేపీ అధ్యక్షుడు శంకర్ గౌడ్, బీజేపీ పట్టణ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఎండి జహీరుద్దీన్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కొండపాటి నరేందర్, భాజపా సీనియర్ నాయకులు రామచందం తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలను దాటి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పట్టణాలకు గ్రామాలకు తీవ్రంగా వ్యాప్తి చెందడం జరిగింది. అదేవిధంగా మన రామయ్యంపేటలో చూసినట్టయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారు తీవ్ర అవస్థలు పడుతూ టెస్టులు చేయించుకోవడం జరిగిన వారికి దాదాపు 20 మందికి పాజిటివ్ రావడం జరిగింది. అదేవిధంగా పట్టణాల్లో చేయించు హైదరాబాద్లో చేయించుకున్నటువంటి వారికి మరొక 20 పాజిటివ్ రావడం జరిగింది. అదేవిధంగా 3 చనిపోవడం జరిగింది. ఎక్కడికక్కడ సామాజిక దూరం పాటించకుండా గుమిగూడిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి కేసులు పెరగకుండా మరిన్ని మరణాలు చోటు చేసుకోకుండా ఇటువంటి అన్నిటి విషయంలో ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇటువంటి పరిస్థితులు నెలకొనకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. ఈరోజు రామాయంపేటలో చూస్తే కరోనా వైరస్ చాలా తీవ్ర స్థాయికి చేరుకుంది. అలాగే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 93 టెస్టులు చేయగా అందులో 20 పాజిటివ్ కేసులుగా నమోదైంది. అలాగే హైదరాబాద్లో కూడా 20 పాజిటివ్ కేసులు నమోదైనాయి. కాబట్టి మన రామాయంపేటలో ఒక్కొక్కటి కూడా ఐసోలేషన్ కేంద్రం లేదు. అందుకే మన ఊరు బయట ఉన్న ప్రాథమిక అలాగే మనకు రామాయంపేటలో అందుబాటులో ఉన్న గురుకుల పాఠశాలలు మన రామాయంపేటకు ఊరు బయట ఉన్నాయి కాబట్టి అవిటిని ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చి మన ప్రభుత్వం సహకరించాలి. మన ప్రభుత్వం కొంచెం పట్టించుకొని ఇలాంటి గురుకుల పాఠశాలలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చి వాళ్ళను వసతి కల్పించాలని కోరుతున్నాను.